హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తికర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తునే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. అయితే చాలా రోజుల నుంచి చాలామంది ప్రేక్షకులు కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు. ప్రధానమైన కొన్ని ముఖ్యమైన సూత్రాలు మాకు చెప్పినట్లయితే ఈ సూత్రాలను మేము ఫాలో అవుతాం. సో ఆ సూత్రాలలో మనం మొదటి సూత్రం ఇంతకుముందు నేర్చుకున్నాం, ఇప్పుడు ఇది రెండవ సూత్రం. ఈ రెండవ సూత్రం ఏంటంటే 100% వాస్తుకు రెండవ సూత్రం. ఈ రెండవ సూత్రం ఏమీ లేదండి, పంచభూతాలను మన ఇంటి లోపల ప్రవేశపెట్టడమే. సో పంచభూతాలేంటి, ప్రవేశపెట్టడం ఏంటి అంటారు. అయితే చాలామందికి ఈ పంచభూతాలకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ తెలియదు. మీరు సింపుల్గా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, పురాతన ఏ ఇంటికైనా, ఏ దేవాలయానికైనా, ఏ విధమైనటువంటి కట్టడాలైనా, భవంతులైనా, రాజమహల్స్ అయినా, ఏదైనా సరే ఈ పంచభూతాలను ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఎట్లా నేను చూపిస్తాను మీకు. ఇది నెక్స్ట్ వచ్చేసేసి మీరు సింపుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ పంచభూతాలు ప్రతి తత్వంలో ఉంది. ఆఖరికి మీరు అబ్జర్వ్ చేస్తే మనిషిలో కూడా పంచభూతాల కలయికతోనే ఇది జననం అనేది అయింది. సో అదేవిధంగా ఒక ఇంటిని కూడా పంచభూతాలతో గనక మీరు పెట్టినట్లయితే ఇది మీకు 100% సక్సెస్ రేట్ అని ఇస్తుంది. మీరు ఎంతమంది వాస్తు సిద్ధాంతులను కలిసినా, ఎంతమంది ఎక్స్పర్ట్స్ని కలిసినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ పెద్ద ఆర్కిటెక్చర్ని కలిసినా, ఈ పంచభూతాలు ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ఒక టాప్ పొజిషన్కి ఇప్పుడు వచ్చారు. ఈ పంచభూతాలకు సంబంధించిన కండిషన్ గతంలో కూడా నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇది సపరేట్గా పంచభూతాలకు సంబంధించిన వీడియో అన్నమాట. ఈ పంచభూతాలకు సంబంధించినది, ఈ పంచభూతాలను మీరు ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే దీనికి మించింది ఇంకోటి లేదు. సో దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది ఒకసారి చూడండి. మనకు సాధారణంగా పంచభూతాలలో ఏమేమి ఉంటాయి ముందు ఇది నేర్చుకుందాం. 1 జలతత్వం, 2 అగ్నితత్వం, 3 భూమితత్వం, 4 వాయుతత్వం, 5 ఆకాశతత్వం. సో మనకు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక విషయం అయితే తెలుసు, చాలా క్లియర్గా తెలుసు. అదేంటంటే ఈశాన్యం, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం, సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం, సౌత్ వెస్ట్ అంటే నైరుతి, నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం. సో నార్త్ ఈస్ట్ అనేది మనకు జలతత్వానికి సంబంధించింది. ఓకేనా, ఈ విషయం అయితే అందరికీ తెలుసు, రైట్. రెండవది సౌత్ ఈస్ట్ అనేటప్పటికి మీకు ఇది ఆగ్నేయం. సో ఈ ఆగ్నేయం అంటే దేనికి సంబంధించింది, అగ్ని. సో ఇది అగ్నికి సంబంధించింది. నెక్స్ట్ భూమితత్వం అన్నాం, సౌత్ వెస్ట్ అంటే నైరుతి. ఈ నైరుతి దేనికి సంబంధించింది, భూమితత్వం. దాని తర్వాత వాయుతత్వం, ప్రతి ఇంటిలో 100కు 100% మీరు చెక్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ 4 100% ఉన్నాయి. మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఇది ఖచ్చితంగా ఉంటాయి. ఇవి మానసిక ప్రశాంతత కావాలి మీకు, ఇక్కడి నుండి గాలి ఇంటి లోపలికి ప్రవేశించాలి. ఓకేనా. రెండవది ఇక్కడ ఎప్పుడైతే అగ్నితత్వం ఉంటుందో ఈ ఇల్లు 1గా కంటిన్యూగా చాలా ఎక్సలెంట్గా వర్కింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే నార్త్ ఈస్ట్లో జల ప్రవాహం అంటే వాటర్ స్టోరేజ్ కానీ కూల్ కానీ ఉంది అంటే ఇది మీకు ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ చాలా నిదానంగా ప్రశాంతంగా ఉండే విధంగా చేస్తుంది. ఈ భూమితత్వం ఎప్పుడైతే కొంచెం హైట్గా ఇదంతా క్లోజ్డ్లో మీరు చేశారో
ఈ భూమి తత్వం కూడా మీకు స్థిరత్వాన్ని కలిగించడానికి ఇది అవకాశం అనేది ఉంటుంది. సో పంచభూతాలలో ఒకటి రెండు మూడు నాలుగు సక్సెస్ అయిపోయినాయి. నాలుగు అయితే మనకు పర్ఫెక్ట్లీ అయిపోయింది. నెక్స్ట్ ఆకాశతత్వం ఎక్కడికి పోయింది? పాయింట్ అర్థమైందండి అందరికీ. ఆకాశతత్వం ఎక్కడికి పోయింది? నేను ఇంతకు ముందు ఒక పాయింట్ చెప్పాను మీకు. ఏం పాయింట్ అంటే, భవంతులు చూసినా, రాజమహల్ చూసినా, పెద్ద పెద్ద మేడలు చూసినా, పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్స్ ఇచ్చే ప్లాన్స్ చూసినా, ఏ విధమైనటువంటి పాత ఇండ్లు, మాండువా ఇండ్లు మీరు ఏవైనా చూడండి, మీకు 100% ఆకాశతత్వం అక్కడ కనిపిస్తుంది. ఈ ఆకాశతత్వం ఏమీ లేదండి, సింపుల్ మనం అనుకున్న, ఏమనుకున్నాం గుర్తుందా అందరికీ? బ్రహ్మస్థానం ఓపెనింగ్. సో ఈ ఆకాశతత్వం అంటే ఏమి లేదు, మనం బ్రహ్మస్థానంలో ఈ విధంగా ఓపెన్ చేసుకున్నట్లయితే ఆకాశతత్వాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం. సో ఇది 100% మీకు సక్సెస్ రేట్ అనేది ఇస్తుంది. దీంతోపాటుగా దీనిని అంటే ఈ ఇంటి మొత్తాన్ని మీరు అత్యంత శక్తివంతమైన ఇంటిలాగా మార్చాలంటే ఇంకొక కండిషన్ కూడా ఉంది, అది కూడా మీకు చెప్తాను. టోటల్ టాప్ ఫ్లోర్కి వెళ్తారు కదా, ఈ టాప్ ఫ్లోర్లో మీకు ఎక్కడైతే ఇక్కడ బ్రహ్మస్థానంలో పెట్టాలో, ఓపెనింగ్ చేయాలో, ఇక్కడ చిన్న చిన్న గోడలు కట్టండి. ఇక్కడ నుంచి ఇట్లా ఓపెనింగ్స్ ఇవ్వండి, లోపలికి ఇట్లా ఓపెనింగ్స్ ఇచ్చి ఇక్కడ పిరామిడ్ వేయండి. ఇదంతా ఓపెన్ ఉంటుంది లోపల నుంచి. ఇక్కడ నుంచి వెలుతురు వస్తుంది, ఇక్కడ నుంచి గాలి వస్తుంది. లోపల ఉన్న గాలి బయటికి వెళ్తుంది, బయట ఉన్న గాలి లోపలికి వస్తుంది. సో కంటిన్యూ ఎయిర్ ఫ్లో ఉంటుంది, ఎనర్జీ ఫ్లో ఉంటుంది. పైనుంచి మనకు 100% వెలుతురు అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఆకాశతత్వం ఎప్పుడైతే మన ఇంటి లోపలికి వచ్చిందో, మీకు పంచభూతాల కలయికతో మన ఇంటిని మనం నిర్మాణం చేసుకున్నాం. చాలామంది మళ్ళీ ఒక ప్రశ్న వేస్తారు, సార్ ఇది గ్రౌండ్ ఫ్లోర్కి అయితే ఓకే, మరి ఫస్ట్ ఫ్లోర్కి ఎట్లా, సెకండ్ ఫ్లోర్కి ఎట్లా? వీటికి సంబంధించిన వీడియో కూడా నేను గతంలో క్లియర్గా చెప్పాను. కమర్షియల్ ఎవరైతే ఉన్నారో, కమర్షియల్ అంటే సింపుల్ ఒకటే మాట, నాకు రెంట్లు రావాలి, నాకు స్థలం చిన్నది, నేను 4 పోర్షన్లు పెడతాను, 10 పోర్షన్లు పెడతాను, అట్లాంటి వాళ్ళకి నేను చెప్పనండి, నా కాన్సెప్ట్ ఒకటే. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఈ ఇంటికి వెళ్ళాను అంటే, ఇది మీరు అనుకోండి, నేను ఒక ఇల్లు కట్టాను, నాకు ఒక టాప్ మోస్ట్ పొజిషన్ వచ్చింది, ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజు నుంచి ప్రతిదీ నేను సక్సెస్లోకి వెళ్తున్నాను అనే వ్యక్తుల కోసం నేను చూస్తున్నాను. నాకు రెంట్లు రావాలండి, పైన ఒక రెండు రూమ్లు వేస్తే నాకు ఇంకొక 500 వస్తాయి, ఇంకొక 1000 రూపాయలు వస్తాయి, ఇంకొక 1500 వస్తాయి, నాకు ఖర్చులకు యాడ్ అవుతాయి కదా. ఇట్లాంటి ఆలోచన ఉన్నవాళ్ళు దయచేసి నన్ను మాత్రం కాంటాక్ట్ చేయకండి. కమర్షియల్ ప్లాన్స్ నేను ఇవ్వను. నేను ఇచ్చే ప్లాన్స్ ఎట్లా ఉంటాయంటే, లైఫ్ లాంగ్ మళ్ళీ మీరు తిరిగి చూసుకోకుండా ఉండాలన్నమాట. అది మెయిన్ కాన్సెప్ట్ నాది. సో ఈ విధమైనటువంటి కాన్సెప్ట్స్తో నేను ఉంటాను, కానీ కమర్షియల్ ప్లాన్స్కి అయితే నాకు కాంటాక్ట్ చేయకండి. సో మీకు మీరు నన్ను కాంటాక్ట్ చేయకుండా ఎట్లా చేయాలి, ఇక్కడ చెప్తున్నాను. పంచభూతాలను మీ ఇంట్లో ఇంప్లిమెంట్ వన్స్ చేశారు, ఇది మీకు 1 పొజిషన్గా పనిచేస్తుంది. సో ఈ విధమైనటువంటి సెటప్ కనుక మీరు చేసుకున్నట్లయితే 100% మనం ఏం చెప్పాం, 100% వాస్తుకు 2వ సూత్రం ఇది. సో ఈ విధంగా మనం ఇప్పుడు 2 సూత్రాలు నేర్చుకున్నాం. మొట్టమొదటి సూత్రం వచ్చేసి 90° ప్లాట్, 2వ సూత్రం వచ్చేసి పంచభూతాల కలయికతో ఎప్పుడైతే ఇంటి నిర్మాణం చేశామో దీనికి మించిన ఇల్లే లేదు ఇంకా. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.